అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ లేడీలు ఎవరంటే అబ్బో ఆర్కే రోజా విడుదల రజనీ వాసిరెడ్డి పద్మ ఇలా చాలా మంది పేర్లు వరుస పెట్టి మరీ చెబుతారు కానీ అదే తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్ లేడీలు ఎవరంటే మాత్రం మీద లెక్క పెట్టాల్సిందే అందులో ముందు వరుసలో ఉండేది మాత్రం వంగలపుడి అనిత ఈ అనిత వందకు వంద శాతం శివకాశీ ఫైర్ బ్రాండ్ సరుకు అంటారంతా అందులో ఏమాత్రం సందేహం లేదు అనిత ప్రెస్ మీట్ పెట్టిందంటే అధికార పార్టీలోని ఏ మంత్రికో ఏ కంత్రికో కుంకుడుకాయ రసంతో తలంటు స్నానమే అనే టాక్ అయితే తెలుగుదేశం పార్టీల్లో సైకిల్ బెల్ల ట్రింగ్ ట్రింగ్ అంటూ మోతం మోగిపోతూ ఉంటుంది అందుకు ఇటీవల పార్టీ అధినేత చంద్రబాబు భార్య భువనేశ్వరిపై అధికార పార్టీ నేతలు అసెంబ్లీ సాక్షిగా అభాండాలు వేస్తే వారిని సైకోనా కొడకల్లారా అనడమే కాదు ఇకపై మహిళల గురించి ఈ విధంగా మాట్లాడితే ఆమె కాలి చెప్పులు తీసి మరీ వాటిని చూపిస్తూ చెప్పు దెబ్బలు పడతాయంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ వార్నింగ్ ఇచ్చిన వీర మహిళ ఈ వంగలపుడి ఒక్కటి చెప్తున్నా ఇంకొకసారి స్ట్రైట్ అవే చెప్తున్నా చెప్పులు కొడకల్లారా ఒక్కొక్కరికి చెప్తున్నాను చెప్పులిచ్చి కొడతా నా కొడకల్లారా ఓడ్ర మాట్లాడుతారో ఒక్కొక్కరి గురించి ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళంతా నించో అయిపోయారు ఒక్కొక్కరికి ఇది సెంట్ పర్సెంట్ కరెక్ట్ అంటోంది సైకిల్ పార్టీలోని లీడర్ నుంచి కేడర్ వరకు ఇదే ప్రెస్ మీట్ లో సాక్షాత్తు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నీచుడు అంటూ సంబోధించింది అనిత అది ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రెస్ మీట్ సాక్షిగా అంత మాట అనాలంటే ఎన్నో కాదు ఎంతో గట్స్ ఉండాలనే టాక్ అయితే పసుపు పార్టీలో గట్టిగా ఉంది అంతేకాదు సీఎం జగన్మోహన్ రెడ్డిని అలా వదిలేయకండి ఆయన్ని ఎవరికైనా చూపించండి అంటూ వైఎస్ విజయమ్మ ఫ్యామిలీ సూచించగల మానవతావాది అనిత దయచేసి గారు భారతమ్మ గారు ఇద్దరు కూతురు సార్ ఎవరకైనా చూపించండమ్మా మీ నాన్నని మీ బాప్తని మీ కొడుకుని మీ అన్నని ఇలాగే ఉంటే ఆడవాళ్లు బయటకు చెప్ప పరిస్థితి కూడా లేదు ఇక తెలుగుదేశం పార్టీని పునాదిగా చేసుకొని రాజకీయాల్లోకి ఎదిగిన రోజానైతే జబర్దస్త్ హీరోయిన్ అంటూ సెటైరికల్ కామెంట్స్ తో కడుపుబ్బ నవ్వించే హాస్య చతురత ఈ అనిత సొంతం సోషల్ మీడియా సాక్షిగా కూడా అధికార వైసీపీ పరువును గంగలో కలిపేగల కమాండింగ్ ఉన్న మహిళ వంగలపొడి అనిత అనిత ఓ మాటల ప్రవాహం అందుకే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షరాలి పదవిని అనితకు కట్టబెట్టారు మిస్టర్ వైఎస్ఆర్ సిపి నోరు మూసుకుని ఊరుకుంటున్నామేమో అనుకుంటున్నారేమో ఈసారి గనక అలాంటి విషయాలు మాట్లాడు మీకు చేతనైతే సమాధానం పొలిటికల్ గా ఉన్నో చేత కాకపోతే నోరు మూసుకుని ఇంట్లో కూర్చో నాకు చేత కాదని కూర్చో అంతే తప్పించి బయటకు వచ్చి నీ అక్కని నీ చెల్లిని తిడతానంటే మాత్రం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇంట్లోకి వచ్చి నాలుగులు కోసే పరిస్థితి వస్తుంది ఏమనుకుంటున్నారో ఏంటో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మార్చి ఇరవై నాలుగున విశాఖపట్నం జిల్లా ఎస్ రాయవరం మండలం లింగరాజుపాలెంలో వంగలపొడి జన్మించారు ఆమె ఆంధ్ర యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా అందుకుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యేగా అనిత వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సమరసింహారెడ్డి సినిమా నిర్మాత శంగల వెంకట్రావుపై రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ఓట్ల మెజారిటీతో గెలుపొంది తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీ బోర్డు సభ్యురాలిగా నాటి టీడీపీ ప్రభుత్వం నియమిస్తే ఆమెపై పలు ఆరోపణలు గుప్పించిన నాటి ప్రతిపక్ష వైఎస్సార్ ఆమెను ఆ పదవిలో నుంచి తొలగించే వరకు నిద్రపోలేదు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ నుంచి బరిలో దిగి తన సమీప ప్రత్యర్థి వైసీపీ నాయకురాలు తానేటి వనిత చేతిలో ఓటమి పాలయ్యారు ఓటమి పాలైనా అధైర్యపడకుండా తనకు రాజకీయంగా జన్మనిచ్చిన తెలుగుదేశం పార్టీ బాగుంటే తామంతా బాగుంటామనే ఓ చిన్న లాజిక్తో ఆ పార్టీలో వెళ్తోంది ఆ క్రమంలో పసుపు పార్టీపై ఈక కూడా వాలనీయకుండా తెలుగుదేశం పార్టీని ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటోంది వంగలపుడి అనిత తెలుగుదేశం పార్టీకి బలం కేడరే కాదు వంగలపూడి అనిత లాంటి నేతలు కూడా అనే చర్చ ఆ పార్టీలో జోరుగా సాగుతోంది ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి